హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బుల్లితెర నటీమణులు తమ నటనతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. చాలా తెలుగు సీరియల్స్లో కన్నడ మలయాళీ హీరోయిన్స్ ఎక్కువగా ఉన్నారు. కొంతమంది మాత్రమే తెలుగువారు ఉన్నారు. మరి ఈ హీరోయిన్స్ మొదటిసారి ఏ సీరియల్తో హీరోయిన్గా పరిచయమయ్యారో ఈ వీడియోలో చూద్దాం. ప్రేమి విశ్వనాథ్ మొదటిసారి తెలుగులో కార్తీక దీపం సీరియల్లో నటించింది. ఈ సీరియల్లో తన నటనతో నెంబర్ వన్ హీరోయిన్గా ఎదిగింది. మేఘనా లోకేష్కు తెలుగులో మొదటి సీరియల్ శశిరేఖ పరిణయం. మధుమిత మొదటిసారి తెలుగులో మనసున మనసే సీరియల్లో సెకండ్ హీరోయిన్గా నటించింది. వర్ష ప్రేమ ఎంత మధురం సీరియల్తో తెలుగు బుల్లితెరకు పరిచయమైన మరో హీరోయిన్. కథలో రాజకుమారి సీరియల్ ద్వారా మొదటిసారి తెలుగులో బుల్లితెరపై నటించిన హీరోయిన్ అషిక పదుకొనే. నక్షత్ర శ్రీనివాస్ తెలుగులో మొదటిసారి నటించిన సీరియల్ గోరంత దీపం. రాధమ్మ కూతురు సీరియల్తో మొదటిసారి తెలుగులో నటించిన బుల్లితెర హీరోయిన్ దీప్తి మన్నే. తనుజ గౌడ మొదటిసారి తెలుగులో ముద్దమందారం సీరియల్లో నటించింది. యష్మి గౌడ తెలుగులో మొదటిసారి నాగభైరవి సీరియల్తో మన ముందుకు వచ్చింది. తెలుగు అమ్మాయి సుహాసిని అపరంజి సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెరపై నటించింది. గోమతి ప్రియ హిట్లర్ గారి పెళ్ళాం సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెరకు పరిచయమైంది. నిన్నే పెళ్లాడత సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెరకు ముగ్గురు హీరోయిన్స్ పరిచయం అయ్యారు. ఈ సీరియల్లో మొదట మృదులా పాత్రలో నటించింది భూమిశెట్టి. తర్వాత కొన్ని కారణాల వల్ల భూమిశెట్టి స్థానంలో మధుబాల విజయ్ కుమార్ నటించింది. తర్వాత ఈ సీరియల్లో మానసి క్యారెక్టర్లో హనుష ఎగ్డ తెలుగు బుల్లితెరకు పరిచయమైంది. పల్లవి రామిశెట్టి తెలుగులో నటించిన మొదటి సీరియల్ భార్యామణి. ఐశ్వర్య పిస్సీకి తెలుగులో మొదటి సీరియల్ అగ్నిసాక్షి. అలాగే నవ్యస్వామికి తెలుగులో మొదటి సీరియల్ నా పేరు మీనాక్షి. మనసిచ్చి చూడు సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెరకు పరిచయమైన మరో బుల్లితెర నటి కీర్తి భాటియా. తేజస్విని గౌడకు తెలుగులో మొదటి సీరియల్ కోయిలమ్మ. గుండమ్మ కథ అనే సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెరకు పరిచయమైన మరో బుల్లితెర నటి పూజామూర్తి. చైత్ర రాయికి తెలుగులో మొదటి సీరియల్ అష్టాచెమ్మ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.